క్రీస్తులో దేవుని అతి శ్రేష్టమైన నామమునకు స్తుతి కలుగును గాక. ఆయన పరిశుద్ధమైన నామానికి స్తుతి కలుగును గాక. కుమారుని యేసుక్రీస్తు ప్రభువారికి పరిశుద్ధాత్మ దేవునికి స్తుతియు స్తోత్రములు కలుగును గాక. ఆమేన్. అందరూ బాగున్నారు కదా? మిమ్మల్ని ప్రేమతో పవర్ ఆఫ్ ప్రైస్కి ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ దినం ప్రభు మనతో మాట్లాడుచున్న మాటలు యెహెజ్కేల్ గ్రంథము 22వ అధ్యాయము 30వ వచనము. నేను దేశమును పాడు చేయకుండానట్లు ప్రాకారమును దిట్టపరచుటకును బద్దలైన సందులలో నిలుచుటకును తగినవాడెవడని నేను ఎంత విచారించినను ఒకడైనను కనబడలేదు. ఇక్కడ మనం గమనించినట్లయితే మన గురించి చాలా మంది ప్రార్థన చేసేవారు ఉన్నారు. అయితే మనము కూడా ఇతరుల కొరకు ప్రార్థన చేయాలి. ఎంతసేపు మన కోసము ఇతరులు ప్రార్థన చేయమని అడుగుతాం, మంచిదే. అయితే ఇతరుల కొరకు మనం ప్రార్థన చేయవలసిన బాధ్యత మన మీద ఉన్నది అని ప్రభు ఈ మాటల ద్వారా తెలియచేస్తూ ఉన్నారు. ప్రభు సెలవిస్తున్న మాట, నేను దేశమును పాడు చేయకుండానట్లు ప్రాకారమును దిట్టపరచుటకును బద్దలైన సందులలో నిలుచుటకును తగిన వాడెవడని నేను ఎంత విచారించినను ఒకడైనను కనబడలేదు. ప్రభువారు విచారిస్తూ ఉన్నారు, ప్రభువు వెతుకుతూ ఉన్నారు. కొన్ని లక్షణాలు చెబుతూ ఆ లక్షణాలు ఉన్న ప్రజల కొరకు ఆయన వెతుకుతూ ఉన్నారు. అసలు ఎందుకు ఆయన వెతుకుతూ ఉన్నారు అంటే దేశం పాడవకుండా ఉండాలని, ప్రాకారాలు దిట్టపరచబడాలని, బద్దలైన సందులలో నిలుచుటకు తగిన వాడు ఎవడైనా ఉన్నారా అనేసి ఆయన వెతుకుతూ ఉన్నారంట. బద్దలైన సందులలో నిలుచుటకు తగిన వాడి కొరకు ఆయన వెతుకుతూ ఉన్నారు. ఎందుకు వెతుకుతూ ఉన్నారు అంటే దేశం పాడవకుండా ఉండాలని, ప్రాకారాలు దిట్టపరచబడాలని. సో ఈ దినాన మన దేశం క్షేమంగా ఉండాలి, మన దేశం బాగుండాలి అని అందరికీ కోరుకుంటారు. అయితే మన దేశం యొక్క పరిస్థితులు బ్రద్దలైనట్టుగా కనిపిస్తూ ఉన్నాయి. ఆ బ్రద్దలైన సందులో, ఆ సందులలో గ్యాప్ లేకుండా ఉండాలి. ఆ గ్యాప్ లేకుండా ఉండాలి, ఉండనప్పుడే ఆ దేశం బాగుంటుంది, వారి యొక్క ప్రాకారాలు గట్టిగా బలంగా ఉంటాయి. సో మన దేశము క్షేమంగా ఉండాలి, మన దేశం పాడవకూడదు, మన యొక్క ప్రాకారాలు తిట్టపరచబడి ఉండాలి అంటే బద్దలైన సందులలో నిలబడగలిగిన వారి కొరకు ప్రభువు వెతుకుతూ ఉన్నాడంట. ఈరోజున మీరు ఆ బ్రద్దలైన సందులలో నిలుచుటకు తగిన వారిగా మీరు నిలబడితే మిమ్మను బట్టి దేశము పాడు కాకుండా ఉంటుంది, మిమ్మను బట్టి ప్రాకారాలు తిట్టపరచబడతాయి. మరి ప్రార్థన చేద్దామా? మన యొక్క దేశం యొక్క క్షేమం కొరకు, మన దేశంలో ఉన్న భయంకరమైన పరిస్థితులన్నిటి నుండి కూడా విడుదల పొంది మన దేశం ఎంతో క్షేమంగా ఉండునట్లుగా మనము ప్రార్థించవలసిన బాధ్యత మీ మీద ఉంది, నా మీద ఉంది. ఈరోజు మంగళవారం మనం భారంతో ఈ విషయాన్ని ప్రభు పాదాల దగ్గర పెడదాం. ప్రార్థించుకుందామా? సకల ఆశీర్వాదములకు కారణభూతుడా మా యెహో తండ్రి, గొప్ప దేవుడా, నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం నాయన. మా దేశము పాడవకుండా ఉండాలని నాయన, మా దేశం యొక్క ప్రాకారాలు దిట్టపరచబడాలని నా దేవా, బద్దలైన సందులలో నిలుచుటకు ఎవరైనా ఒకరు ఉన్నారా, వారిని దేశము కొరకు ప్రాకారాలు దిట్టంగా ఉండడం కొరకు భారం కలిగి ప్రార్థించే వారు ఎవరైనా ఉన్నారా అని మీరు వెతుకుతూ ఉన్నారు కదా ప్రభు. ఇదిగో నాయన ఈ సమయంలో నాయన ఇక్కడ నేను, నా దేవా, అనేక మంది నాతో పాటు ఏకీభవించి ఉన్నారు. సో వారందరిని బట్టి నీకు మా స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. గొప్ప రాజా, నీకు వందనాలు నాయన. ఈ సమయంలో నా ప్రభు, మా దేశము క్షేమంగా ఉండును గాక, మా దేశం యొక్క ప్రభు అధినేతలు క్షేమంగా ఉందురుగాక, వారి యొక్క పాపాలు వారి దోషాలు క్షమించబడను గాక నాయన, మా రాష్ట్రాలు క్షేమంగా ఉండును గాక,
మా రాష్ట్రాలను ఏలుచున్న నాయకులకు రక్షణ కలుగును గాక, వారి పాపాలు దోషాలు అన్ని క్షమించబడును గాక. యేసు రక్తము భారతదేశం మీద నేను ప్రకటన చేస్తూ ఉన్నాను నాయన. భారతదేశంలో మీకు అయిష్టమైన కార్యాలన్నీ యేసు నామములో తొలగిపోవును గాక. నీతి, యథార్థత, పరిశుద్ధత, దేవుని అందరి భయము, సజీవుడైన దేవుని అందరి భయము కలిగిన దేశముగా మా దేశము మార్పు పొందును గాక. మా దేశము సస్య శ్యామలముగా ఉండును గాక. మా దేశము క్షేమముగా ఉండును గాక. ఎవరు తండ్రి ఎటువంటి ప్రభువా కోపాలతో దోషాలతో ప్రభువా నాయన అపవిత్రతతో చెడు కార్యాలతో ప్రభువా అవినీతితో నాయన యథార్థత లేకుండా ఎవరెవరు ఉంటూ ఉన్నారో వారందరి కొరకు నాయన మీ సన్నిధిలో మేము ప్రార్థిస్తూ ఉన్నాం అయ్యా. వారి పాపములు వారి దోషములు క్షమించబడును గాక నాయన. వారి యొక్క ప్రభువ మీకు అసహ్యమైన కార్యాలన్నిటి నుండి వారికి విడుదల కలుగును గాక నాయన. మీ రక్తము వారి మీద మేము ప్రకటిస్తూ ఉన్నాం. వారి యొక్క ప్రభువ పాపములన్నీ మీ రక్తములో వారు కడుక్కుందురు గాక. థ్యాంక్ యూ డాడీ. జైల్లో ప్రభువ నాయన ఇంకా ప్రభువ తండ్రి తప్పు చేసి దొరకకుండా పోలీసులకు తప్పించుకుంటున్న వారు ఎలాంటి రకరకాల ప్రజలు, కొంతమంది ప్రభువ వీళ్ళు తప్పు చేసిన వారని ముద్రించబడిన వారు ఉన్నారు, కొంతమంది నాయన ముద్రించకుండా మనుషులలో మంచిగా ఉంటూ వాడు సీక్రెట్గా వారు చేస్తున్న ప్రతి తప్పిదాన్ని మీ పాదాల దగ్గర తీసుకొస్తున్నాం అయ్యా. మీరు కనికరించి క్షమించండి ప్రభువ. పరస్త్రీ వ్యామోహాల నుంచి నా ప్రభువ అన్యాయము అన్యాయపు స్థితి సంపాదించాలి, ధన సంపద వారు పూడ్చుకోవాలని ఎన్ని పొరపాట్లు చేస్తూ ఉన్నారో అటువంటి వాటన్నిటి నుండి వారికి ప్రభువ విడుదల కలుగును గాక. నా తండ్రి దేశము సంతోషముతో సమాధానంతో సోదర భావముతో పరిశుద్ధతతో నాయన మా దేశము ఉండును గాక. ఈ దేశము నలుమూలల నీ రక్తాన్ని మేము ప్రకటిస్తూ ఉన్నాం దేవా. సమస్త దోషాల నుంచి మాకు విడుదల కలుగును గాక. బలహీనతలతో సమస్యలతో అనారోగ్యాలతో ప్రభు ఉద్యోగం లేని పరిస్థితులలో నలిగిపోతున్న ప్రతి ఒక్కరి పైనను మీ కృపను అనుగ్రహించి మీరు మహిమ తెచ్చుకోనమని మీ దీవెనతో నింపమని నజరేయుడైన యేసు అతి శ్రేష్టమైన నామమున ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు నాతో ఏకీభవించారు. మనం చేయాలంటే చాలా ప్రార్థన అంశాలు ఉన్నాయి. అయితే మనం ఈ యొక్క దీంట్లో చాలా కొద్ది నిమిషాలే కాబట్టి మనం ఎక్కువగా నేనేమి చెప్పలేకపోతూ ఉన్నాను, ప్రార్థించలేకపోతూ ఉన్నాను. నా గుండెల్లో ఎంత మంట రగులుతూ ఉన్నప్పటికీ ఏదో కొంచెం చిన్న ప్రార్థన చేసి మాత్రమే ముగిస్తూ ఉన్నాం. ఇలా నాతో ఏకీభవించాలని అనుకున్నవారు దయచేసి మీ యొక్క మీరు నాకు చిన్న మెసేజ్, వాట్సాప్ మెసేజ్ కాదు, నార్మల్ మెసేజ్, నేను అమ్మా మీతో ప్రార్థనలో నేను ఏకీభవించాలనుకుంటూ ఉన్నాను అని చెప్పి నాకు మీరు ఒకసారి మీ మాట నాకు తెలియచేసినట్లయితే మీ కొరకు నిత్యము మనం కలిసి ఇంకా అనేకమైన విషయాలు ప్రార్థించడానికి అవుతుంది. కాబట్టి ఈ విషయాన్ని మీరు మనస్సు నుంచుకోవాల్సిందిగా నేను మనవి చేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మను మీ కుటుంబములను ఆశీర్వదించును గాక. ఆమేన్. మీ ప్రియ సహోదరి శారోన్ సువార్త రాజు. షలోమ్.